బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే చదువు ఒక్కటే ముఖ్యమని నమ్మినవారు జ్యోతిబా పూలే. ఆయన ఆశయంతోనే ఈటెల రాజేందర్ అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ప్రతి మీటింగ్లో ఒకటి చెప్తారు, కమలాపూర్ దుబ్బల మీదకి వెళ్ళి చూడండి, విద్య కోసం నేను చేస్తుంది ఏంటి అని. ఇవే మనం ఉంది ఇక్కడే, ఇవే కమలాపూర్ దుబ్బలు అంటే. ఒకప్పుడు ఇవన్నీ దుబ్బలు మట్టి కొట్టుకుని ఉండేవి, ఇప్పుడు విద్యాలయాలతో విరాజిల్లుతున్నాయి. ఇప్పుడు చూస్తుంది బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బాయ్స్ స్కూల్. ఈ దీనికి చూడొచ్చు ఎంజేపీ తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గూడూరు కమలాపూర్ అని మనకు బోర్డు కూడా కనిపిస్తుంది. దీనికి 24 కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి ఈ బిల్డింగ్ నిర్మించారు. ఇది ముందుగా కనిపిస్తుంది అయితే స్కూల్ బిల్డింగ్, ఇది దాని వెనకాల హాస్టల్ బిల్డింగ్ ఉంటుంది. దాదాపుగా 2000 మంది ఉండే విధంగా హాస్టల్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది బాయ్స్కి సంబంధించింది అయితే దీనికి ఎదురుగా మనకు బిల్డింగ్ మనం చూడొచ్చు, ఎదురుగా ఉన్న బిల్డింగ్ గర్ల్స్కి సంబంధించినటువంటి స్కూల్. ఈ స్కూల్లో ఇప్పుడు ఈ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు ఇది వేరే కలర్ ఉండి ఇప్పుడు కలర్ మారింది, ఇది పింక్ రంగులోకి వచ్చింది. ఆయన చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రభుత్వం డబ్బులే, ప్రజల సొమ్ములే. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా మరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక విజన్ అవసరం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక విజన్ ఉండాలి. ఆ విజన్తోనే ఈ దుబ్బలు మొత్తాన్ని కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరు విద్యార్థులు ఇక్కడ చదువుకునే విధంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇది బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్. దీని పక్కనే జూనియర్ కాలేజ్ మనకు కనిపిస్తుంది. జూనియర్ కాలేజ్ దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఆ పక్కనే మోడల్ స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ పక్కన కేజీవీపీ. ఇవన్నీ కలిపి దాదాపుగా 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ బిల్డింగ్స్ అన్ని నిర్మిస్తున్నారు. ఇవి ఎక్కడ కూడా వీటిని చూస్తుంటే కార్పొరేట్ స్కూల్లా, కార్పొరేట్ బిల్డింగ్సా అన్న విధంగా కనిపిస్తున్నా కూడా ఇవి ప్రభుత్వ స్కూళ్ళు. అతి పేద నిరుపేద విద్యార్థులు చదువుకునేటటువంటి ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు. కేజీ టు పీజీ అనే దాంట్లో భాగంగా మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందో లేదో తెలియదు, కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే ఈ అభివృద్ధి కనిపిస్తుంది. చూడవచ్చు మనం జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి పిల్లలు బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వీరందరూ కూడా ఓన్లీ స్కూళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్సే కాదు, వాళ్ళకి బాగోగులు ప్రతి ఒక్కటి కూడా ఈటెల రాజేందర్ చూసుకున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన ఫుడ్ విషయంలో ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ మంచిగా ఉందా లేదా అని చెక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా ఈ జూనియర్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే విద్యార్థుల కోసం 2 ప్రత్యేకమైన బస్సులు, సొంత నిధులతో 2 ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేశారు డే స్కాలర్స్ కోసం. అవి ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి షటిల్ లాగా ఇక్కడ తీసుకొచ్చి అందరినీ స్కూల్ పిల్లల్ని ఇక్కడ దింపి వెళ్తూ ఉంటాయి. ఇది గూడూరు దుబ్బలు, కమలాపూర్ దుబ్బల మీద ఉన్నటువంటి స్కూల్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ అభివృద్ధికి, విద్య మీద ఉన్నటువంటి మక్కువకి ఇది తార్కాణంగా నిదర్శనంగా చూడవచ్చు. పిల్లలు నిన్న మొన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ కావడంతో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం కనిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ గారే కట్టించిన ఎడ్యుకేషన్ కోసం, పిల్లలకు ఇబ్బంది అవుతుంది అన్న దాని మీద చాలా లగ్జరీస్గా కట్టించిండ్రు ఈ ఇన్స్టిట్యూషన్స్. నిజంగానే లగ్జరీ, మీరు వచ్చి చూసిన ఉడక లగ్జరీగానే ఉంటుంది. సేమ్ ప్రైవేట్స్ కాలేజీలలో ఉడక ఇలా ఈ విధంగా ఉడక ఉండదు. ఈ ఎంజేపీ యూనివర్సిటీలో ఈ కమలాపూర్లో చాలా బాగుంది, చాలా లగ్జరీగా ఉంది. దీని కృషి మొత్తం ఈటెల రాజేందర్ గారిది అని. ఈటెల రాజేందర్ వల్లనే మాకు 2013లో సన్నబియ్యం వచ్చినాయి. ఆయన వల్లనే శాంక్షన్ అయ్యాయి. ఆయన వల్లనే వారానికి ఒకసారి చికెన్, రోజు కెగ్గు, ఫ్రూట్స్ అన్నీ ఆయన వల్లనే సప్లై అవుతాను. మంచి ఫుడ్ ఆయన వల్లనే అవుతాను. మళ్ళీ ఆయనకి వెళ్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది మా నియోజకవర్గంలో. అదే ఏమంటామంటున్నా, వీళ్ళందరూ చెప్పిందని మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పింది అన్నది కరెక్టే సార్. నేను అంతకుముందు బాడల్లోనే చదువుకున్నా, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఈ కాలేజ్ ఖర్చు నా అదృష్టం అని భావించుకుంటాను. అంత పెద్ద మాట అంతే కదా సార్, ఎంజేపీలో చదివి మళ్ళీ ఎంజేపీ సొసైటీకి వచ్చుడు ఇక్కడనే సార్, ఈ స్కూల్లోనే చదివినా, మళ్ళీ ఈ స్కూల్కి కాలేదు. మా ప్రిన్సిపల్ సార్ చెప్తే సార్ కట్టించాను. నేను అడుగుతున్నాను చెప్తున్నారా మీరు? ఈటెల రాజేందర్ ఇక్కడ శిలాపథకాలు, ఆయన చేసిన శిలాపథకాలు అన్ని ప్రొవైడ్ నేమ్స్ ఉన్నాయి, అన్ని చేసిండ్రు, అన్ని ఆయన గురించి అన్ని ప్రతి ఒక్కటి పెట్టి చేసారు. ఓపెనింగ్ కూడా ఆయన చేసిండు. ఈటెల రాజేందర్ ఒక ప్రజా మనిషి అని మేము కూడా చెప్తున్నాం. చాలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా ఒక చాలా మంచి వ్యక్తి ఈటెల రాజేందర్. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.